హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే టీవీ. ఈరోజు మనం కైన్ మాస్టర్లో ఎఫెక్ట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. అందులో మీకు నచ్చిన రేషియోను చూస్ చేసుకొని ముందుగా అందులో ఏదైనా ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. లేయర్లోకి వెళ్తే మనకు మీడియా, ఎఫెక్ట్స్, ఓవర్లే, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఎఫెక్ట్స్కి వెళ్తే ఇక్కడ గెట్ మోర్ అని ఉంది కదా, గెట్ మోర్ క్లిక్ ఇవ్వండి. ఇందులో మీకు లెఫ్ట్ సైడ్లో 5 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు ఏ అయితే ఆప్షన్స్, ఏ అయితే ఎఫెక్ట్స్ కావాలో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. కలర్ చూడండి, ఇక్కడ మళ్ళీ అందులో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ని చూసి మీకు ఏదైతే ఎఫెక్ట్ నచ్చుతుందో అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు టెక్స్ట్ కూడా ఉంది. టెక్స్ట్లో చూసుకున్నట్లయితే చాలా ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో మళ్ళీ సెరిఫ్, డిస్ప్లే, హ్యాండ్ రైటింగ్, కొరియన్, జపనీస్, హ్యాండ్ రైటింగ్స్లో కూడా ఉన్నాయి. ఈ డౌన్లోడ్ చేసుకోవాలంటే నెట్ ఖచ్చితంగా ఉండాలి మొబైల్లో. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయింది, ఇప్పుడు చూద్దాం. ఓకే కొట్టాను. లేయర్లోకి వెళ్తే టెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ సపోజ్ పీజే టీవీ. ఓకే కొట్టాను, పీజే టీవీ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకు ఇందులో వస్తాయి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది ఓడిబి సాంగ్స్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇంకా మీకు ఇలాంటి టెక్స్ట్లు అనేది లేయర్లోకి వెళ్తే, టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా టెక్స్ట్లోకి వెళ్ళి గుర్తున్నారు కానీ ఇలా టెక్స్ట్లోకి వెళ్తే ఏదైతే ఫాంట్ కావాలో అన్ని ఇందులో దొరుకుతాయి. మీకు నచ్చిన టెక్స్ట్ని చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని, అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఇందులో ఉంటాయి. చాలా ట్రాన్సాక్షన్స్ ఇందులో మనకు అంటే వీడియోకు ఏ ట్రాన్సాక్షన్ అయితే యూజ్ అవుతుందో ఆ ట్రాన్సాక్షన్ డౌన్లోడ్ చేసుకొని అది యూజ్ చేస్తే బాగుంటుంది. ఎఫెక్ట్స్లో ఇన్ ట్రాన్సాక్షన్లో డౌన్లోడ్ చేసుకుంటాం. ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఒకసారి. డిలీట్ చేస్తున్నా పీజే టీవీని. ట్రాన్సాక్షన్స్ అంటే రెండు క్లిప్స్కి మధ్యలో యూజ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తుంది సాఫ్ట్వేర్ బాగా. ట్రాన్సాక్షన్స్ అంటే ఇదనే కాదు, అందులో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మీకు ఏ ట్రాన్సాక్షన్ అయితే మెయిన్గా మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ గెట్ మోర్ కొట్టండి. ఇందులో సెకండ్ ఆప్షన్ ఉందిగా, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అవి తీసుకోండి, యూజ్ చేసుకోండి. ఇది మన క్రైమ్ లాగా ఉంది, క్రైమ్ సీన్స్కి యూజ్ అవుతుంది. చూద్దాం ఇది ఎట్లా యూజ్ అవుతుందో. చూసారు కదా,
ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గెట్ మోర్ కొట్టండి, మీకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ చూజ్ చేసుకోండి. చూద్దాం ఇది ఏ విధంగా పనిచేస్తుందో, చూద్దాం ఒకసారి. చూడండి ట్రై చేయండి సార్, ప్లే చేస్తుందా? చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అంటే ఇవి ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే ఇవి చూడడానికి అంత వీడియో అంత బాగుండదు. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. సో చూసారు కదా ఎఫెక్ట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.